అవును ఎదురు కర్రలతోని చేసిన చేతి పంక పట్టుకొని ఇట్లా 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 గాలుపుకొని ఎన్నెన్లు మీరు ఏ ఎక్కడిది మల్లీశ్వరి ఎన్నడో మర్చిపోయినాము అసలు అవి అక్కర పడితేనే వాడతలేదు ఇప్పుడు అయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంటే ఏ ఫ్యాన్లు ఏసీలు నడుస్తూనే ఉండబట్టే ఇక ఇప్పుడు ఆ చేతి పంకతో పనే ఉన్నది అని అంటారు కదా మన తానేమో కానీ ఆ పంజాబ్ రాష్ట్రంలో మాత్రం చాలా పని పడుతున్నదిలో ఆ చేతి పంకతోని ఎవరి చేతిలో చూసినా అవే కానొస్తున్నాయి చూడు కావాలంటే రా చేతి పంకలను చాలా రోజులైతుందనుకుంటా వీటిని చూసి ఆల్మోస్ట్ మర్చిపోయినం కూడా ఇసు ఉండేటి అని మళ్ళీ అక్కడ పడే ఛాన్స్ కూడా కొడతలేదు మనకైతే కానీ పాపం పంజాబ్ పబ్లిక్ మాత్రం చాలా పని పడుతుంది ఈసన ఎందుకంటే కరెంటు లేక చెంటలు గారి బట్టలు అన్నీ తడిచిపోతున్నాయట ఉడకపోతకు గంట షేపు ఉంటే మూడు గంటలు తీసేస్తురట కరెంటీ పగటీలు ముచ్చటేమో గాని రాత్రి పూట అయితే చాలా కత్తమవుతుందట కరెంటుతోని చిమ్మంచి ఇక్కటి ఫ్యాన్లు తిరిగాయి దోమలు నిద్ర కూడా పడతలేదట పాపం సర్కారు ఆఫీసులలో కూడా ఏసీలు ఫ్యాన్లు బంద్ పెట్టమని ఆర్డర్ వేసిరంటే చూసుకోర్రిగా పరిస్థితి ఎట్లుందో మరి ఎట్లొచ్చిందో ఇంతగనం తక్లీఫ్ గాని ప్రతిపక్ష పార్టీలకు షాన్ రోజులకు చేతి నిండా పని పడ్డదిగా అప్పటికప్పుడే ఇసురు పంకలను తయారు చేపించి పట్టుకొచ్చి ధర్నాలు చేస్తుర్రీట్లా కానీ గంట సేపు కరెంటు లేకుంటే ఎట్లుంటుందో ఆలోచిస్తేనే కష్టం అనిపిస్తుంది కదా నిన్న నయ్యం ఇంకా మనకు లేవు నాయనో ఈ కరెంటు కష్టాలైతే